ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమంటారు రాష్ట్రంలో? ఒక జనాకర్షణ శక్తి కలిగినటువంటి నాయకుడు లేకపోవడం వలన కాంగ్రెస్ పార్టీ రెలిగేటెడ్ టు వెరీ స్మాల్ అనేటువంటిది వచ్చింది. నేషనల్ లెవెల్ అయితే కాంగ్రెస్ విల్ ఫామ్ ది గవర్నమెంట్. మొన్న జరిగినటువంటి ఎన్నికలు ఒక ఎమోషన్ మీద జరిగాయి. రాజశేఖర్ రెడ్డి గారు మరణానంతరం కాంగ్రెస్ పార్టీ క్రమంగా క్షీణదశకు చేరుకున్న దాంట్లో ఎవరు కారణం అంటారు? రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి అన్ని ఎలక్షన్స్లో 108 వెహికల్స్ ద్వారా డబ్బులు పంపిణీ జరిగింది. కానీ జలయజ్ఞంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేటువంటిది కూడా ఉంది కదా. ఇప్పుడు వాళ్ళకి అధికారం వచ్చింది, 3 ఏళ్ళు అవుతుంది. ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారి యాక్సిడెంట్ ఆ రోజు సెప్టెంబర్ 2 జరిగిందో పౌరాలకోటలో, ఇమ్మీడియట్గా చాలామంది ఎమ్మెల్యేలు జగన్ గారు సీఎం అవ్వాలనేటువంటి సంతకాలు చేశారు. ఆ రోజు ముఖ్యమంత్రి కావాలని జగన్ గారు కోరుకున్నారా? వారు రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం కుటుంబం అంతా వచ్చారు. పార్టీలోనే కొంతమంది దీన్ని వద్దని చెప్పి వ్యతిరేకించింది. రాజశేఖర్ రెడ్డి గారి పట్ల సోనియా గాంధీ గారు అంత ప్రేమ కనపరిస్తే జగన్ గారి మీద సిబిఐ కేసులు కానివ్వండి, మిగతా కేసులు కానీ వేయించడం అది ఎంతవరకు సంబంధించింది? కాంగ్రెస్లో ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారిని చాలా దగ్గరగా చూశారు, అలాగే జగన్ గారితో కూడా మీకు పరిచయాలండి. ఏంటి వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్? రాజశేఖర్ రెడ్డి గారి అసలు ఆయన ఈజ్ అ మ్యాన్ విత్ పాజిటివ్ నేచర్. అంటే రాజశేఖర్ రెడ్డి గారి లాగా జగన్ గారు పనిచేయట్లేదు అంటారా? ఆల్మోస్ట్ అంటే ఎన్డీఏకి సపోర్ట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు జనసేన పెట్టి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసే అవకాశం ఉందండి. డెఫినెట్గా వస్తారు, వారి సేవలు కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుంది. వైఎస్ఆర్ సిపితో పొత్తు పెట్టుకోకపోతే కాంగ్రెస్ పరిస్థితి కనీసం 1-2 సీట్లు కూడా రావని అంటారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం అనేది ఏం కొత్త కాదండి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రన్ చేయడానికి ఫండ్స్ కొరత చాలా ఎక్కువగా ఉంది. రేపు ఎన్నికలను ఏ విధంగా మీరు ఫేస్ చేయబోతారు? కాంగ్రెస్ పార్టీ కన్నా 3-4 రెట్లు ఎక్కువ ఇచ్చారు వాళ్ళు అధికారంలో ఉండి కూడా. 2004లో కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి విషయంలో అదే జరుగుతుంది అనేటువంటిది సర్వత్రా ఉంది. ఆయనకి నాయకత్వ లక్షణాలు లేవు అనేటువంటిది ఎక్కువ విమర్శలు బాగా వినపడతారు. ఏంటి ఏంటి క్యాపబిలిటీస్? ఎన్నిసార్లు వెంకయ్య నాయుడు గారు ఈ రాష్ట్రంలో గెలిచారు? వాట్ ఈస్ ద క్యాపబిలిటీ దట్ హ్యాస్? ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా అంటున్నారు, అంటే కులాలను రెచ్చగొడుతున్నాయి కొన్ని పార్టీలు అని. ఇప్పటివరకు ఎస్టీ మినిస్టర్ లేదు, మైనారిటీ మినిస్టర్ లేదు, లోకేష్కి మాత్రం మంత్రి కావాలి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు లీకుల మీదే బతికింది, లీకుల్లోనే ఉంటుంది, లీకుల్లోనే పోతుంది అది. హాయ్, దిస్ ఈజ్ గిడుగు రుద్రరాజు, ఫార్మర్ ఎమ్మెల్సీ అండ్ జనరల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. ప్లీజ్ వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఓన్లీ ఇన్ ఐడ్రీమ్స్.